రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం అందరం కలిపి చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఎండుడి. మరొకసారి అందరం కలిపి బిగ్గరగా చదువుకుందాం ప్రార్థనాపూర్వకంగా. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఎండుడి. దేవుని సహాయం మీతో ప్రార్థన చేసుకుందాం. కనికరంగల గొప్ప తండ్రి, జీవం గల రక్షక, మీ బంగారు పాదాలకు ఎల్లేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సాయంత్రం సమయంలో సంఘ ప్రార్థనకై మీరు మమ్మల్ని సమకూర్చిన మీ ప్రేమను బట్టి మేము స్తుతించుకుంటూ వస్తున్నాం. తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా మేము స్తుతించుకుని ఆరాధించుకుంటూ వస్తున్నాం మా ప్రభువా. ఇంకా ఇప్పటికి కూడా మీ చిత్తం ఏర్పాట్లో ఉన్నవారు, మార్గ మధ్యలో ఉన్నవారిని కూడా సకాలంలో మీ యొక్క సన్నిధికి సమకూర్చమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాం మా ప్రభువా. తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి మేము స్తుతించుకుంటూ వస్తున్నాం. మీరే మీ యొక్క లేఖనాలు విరచి ఆశ్వదించి మాకు వడ్డించమని, మీ ధర్మశాస్త్రంలో నా ఆశ్చర్యమైన సంగతులు వెలుగు చూచినట్లు మా కన్నులు తెరవమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాం. నిలబడుతున్న మంటి పొరుగును మీరు జ్ఞాప చేసుకుంటారండి. ఏమి చేతగాని వాడినని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తున్నాను. మీరేదైనా నా నోటికి అందచేస్తే తప్ప నేనేమి పలుకుజాలనని నా సహాయస్థితిని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తున్నాను. నా ప్రభా, చేరు వచ్చిన మా అందరితో మీరేం మాట్లాడాలని ఆశపడుతున్నారో ప్రార్థనలో పురికొల్పటానికై తండ్రి, మీ చిత్తానుసారమైన మాటలు మాత్రమే నా నోటి నుంచమని, వ్యర్థమైన మాటలు పలుకకుండా నా నాలుకను నా పెదవులను తాకమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాను. సహాయం దయచేయండి నా ప్రభా. మీ యొక్క రక్త ప్రోక్షణ నాపై ప్రోక్షించుకుంటూ మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాక్య భాగం మనందరికీ చాలా సుపరిచితమైన వాక్య భాగం. దేవుడు ఆయా తన దాసులు నిలువబెట్టుకొని అనేక సార్లు మన మధ్య యొక్క వాక్య భాగాన్ని దేవుడు తనిచ్చిన తలంపులతోటి దేవుడు వాడుకున్న పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. అయితే దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిత్య నూతనం. ఎప్పుడు కూడా దేవుడు అనేక తలంపులతో తన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో తన దైవదాసులను నడిపిస్తూ వచ్చాడు. ఇదినని కూడా దేవుడు ఈ లేఖనాల నుంచి మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడో ఒకసారి మన లేఖన భాగాలు చూసుకుంటూ వద్దాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు. నిరీక్షణ ఏంటి అంటే, ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువారు తన మధ్యాకాశంలోకి వస్తే ఆయనతో పాటు రక్షింపబడిన బిడ్డలంగా ఆయనతో పాటు ఎత్తపడగలమన్న సౌప్రదం నిరీక్షణ మనకైతే ఉంది. ఇక్కడ చేరి వచ్చిన వారికి అయితేనేమి, లోకంలో రక్షింపబడిన వారికి, ఆయన బిడ్డలుగా చేయబడిన వారికి ఈ యొక్క నిరీక్షణ ఉంది. అయితే ఈ లోకంలో జీవిస్తున్న అనేక మందికి, రాళ్లకు చెట్లకు పుట్లకు మొక్కుతున్న అనేక మందికి ఈ నిరీక్షణ లేదు. అందుకే ఆ మాట అంటున్నాడు, నిరీక్షణ కలవారై సంతోషించుచు. రెండో అంశంగా, శ్రమయందు ఓర్పు కలవారై. ఈరోజు మన అంశం కూడా ఇదే, శ్రమయందు ఓర్పు కలవారై. రక్షింపబడిన బిడ్డలంగా అనేక సార్లు ఆయా శోధనలు, ఆయా శ్రమలు మన జీవితంలో సంభవించినప్పుడు చాలామంది జీవితాల్లో నేను వింటూ వచ్చాను, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా, ఏదైనా చిన్న అనారోగ్యం కలిగితేనో, లేదా ఆపదలు కలిగితేనో, లేదా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు అయితేనేమి, అవి ఏమైనా కావచ్చు. అనేక సార్లు చివరి స్టేజ్కి, అందుకే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు కదా, దేవుడు తను సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధింపబడనీయుడు అని చెప్పి, అంతేకాకుండా ఆ శోధనలో నుంచి బయటపడి మార్గం కూడా దేవుడే తెలియజేస్తాడని చెప్పి లేఖనాలు స్పష్టంగా దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. అయితే అనేక సార్లు ఆ వాక్యాన్ని మర్చిపోయి మన ముందున్న శ్రమలు చూసి భయపడి అనేక సార్లు మన జీవితంలో సన్నుకున్న పరిస్థితి లేకపోలేదు. అయితే దేవాదేవుడు శ్రమల్లో ఆయా తన భక్తుల్ని, ఎంతమందిని ఆయా శ్రమల్లో వాళ్ళు ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రార్థనలో వారు ఏ రీతిగా ప్రతిఫలం, ఆ యొక్క ప్రార్థనకు ప్రతిఫలం పొందారు, తద్వారా దేవుని ఎలా స్తుతిస్తూ వచ్చారో కొన్ని మాటలు మనం చూసుకుందాం. అయితే మూడో అంశం కూడా మనకి ఇక్కడ ఉంది, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. ఆ శ్రమల్లో మన దేవుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో సెలవిస్తూ వస్తాడు, మన దేవుడు నమ్మదగినవాడు అని చెప్పి. అయితే నమ్మదగిన దేవుడు, అంతేకాకుండా తన వాగ్దానాలు ఎన్నటికి కూడా ఒక్కటైనా తప్పిపోలేదు. మోషేకి చేసిన వాగ్దానాల్లో ఒక్కటైనా తప్పిపోలేదు అని చెప్పి 1వ రాజుల గ్రంథంలో రాస్తాడు.
కాబట్టి ఆ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎప్పుడు కూడా నెరవేర్చే దేవుడు అన్నాడు. ఎన్నడు మాట సంఖ్యాకాండం 23 అధ్యాయంలో అయితే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన తప్పిపోటుకు అబద్ధమాటకు నరమాతుడు కాడు అంటాడు. కాబట్టి ప్రియులారా, ఆ శ్రమల్లో మనం అనేకసార్లు కురుంగిన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుడి నుంచి తప్పిపోకూడదు. దేవుడు తప్పకుండా మనల్ని ఆ యొక్క శోధన నుంచి మనం విడిపించే దేవుడు, ఆ శ్రమంలో మనల్ని కాపాడే దేవుడు. నహుము గ్రంథం 1:7 అయితే నా శ్రమలో నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి కొన్ని మాటలు మనం చూసుకుందాం. అసలు విశ్వాస జీవితంలో ఈ శ్రమలు అనేవి ఒక భాగము అని చెప్పి ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 1:30 ఫిలిప్పీ రాసిన పత్రిక 1:30 సెలవిస్తూ వస్తాడు. చూడండి ఒకసారి, క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే కాక ఆయన పక్షమున మీకు అనుగ్రహింపడం. ప్రియులారా, శ్రమ పడటం అనేది విశ్వాస జీవితంలో ఒక భాగము, ఆయన పక్షంగా అవి మీకు అనుగ్రహింపబడి అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఫిలిప్ప సంఘానికి చెప్తూ వస్తున్నాడు. కాబట్టి అన్న కూడా చాలాసార్లు తన యొక్క సెకండ్ మెసేజ్, ఆ పరిశుద్ధ దినం సెకండ్ మెసేజ్లు అయితేనేమి, బైబిల్ స్టడీలు అయితేనేమి అనేకసారి చెప్తూ వచ్చినప్పుడు మనం వింటూ వచ్చాం. మన జీవితంలో శ్రమలు అనేవి లేకపోతే మన రక్షణ గురించి మనం ఆలోచించాలంట. మనం సరైన రక్షణ కలిగి ఉన్నామా లేదా, మన జీవితంలో శ్రమలు అనేవి లేకపోతే మనం కలిగి ఉన్న రక్షణ ఒకసారి ఆలోచించాలని చెప్పి అన్న కూడా చాలాసార్లు చెప్తూ వచ్చాడు. కరెక్టే, అది అనుభవించిన వారికి తెలుస్తుందని మీరు అనొచ్చు. నా జీవితంలో కూడా చాలా అనుభవిస్తూ వచ్చాను. అయితే కొంతమంది భక్తుల జీవితాలు లేదా విశ్వాస వీరుల జీవితాలు మనకు ఉన్న లేఖనం మన బుక్స్ చదువుతున్నప్పుడు, నేను గతంలో బుక్ చదువుతూ వచ్చాను, వాళ్ళు దేవునికి సమర్పించుకున్న వాళ్ళు ఇట్లా ట్రైనీ గాడ్ సర్వెంట్స్గా, వాళ్ళ జీవితాల్లో ఒక్కోసారి ఒక పేస్ట్ అయిపోతేనో, టూత్పేస్ట్ కానీ లేదా ఒక సోప్ అయిపోతేనో, వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత అది పొందుకున్నప్పుడు వాళ్ళు పొందుకునే ఆనందం చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. అవి చదివినప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. అవును కదా, దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుడు అనుగ్రహించిన పొందినప్పుడు అది ఎంతో సంతోషంగా ఉంటుంది. అందుకే ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాస్తాను అంటూ వచ్చిన మాట ఏంటంటే, క్రీస్తునందు విశ్వాసం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడ్రయు ఆయన పక్షమున మీకు దేవుని పక్షంగా విశ్వాసంగా రక్షింపడిన బిడ్డలంగా దేవుని పక్షంగా మనకు అనుగ్రహింపబడింది ఏంటంటే శ్రమ పొందుట కూడా విశ్వాస జీవితంలో ఒక భాగము అని చెప్పి అపొస్తలుడైన పౌలు చెప్తూ వస్తున్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 16:33 చూడండి. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను, లోకములో మీకు శ్రమ కలుగను, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, ఆయనను నేను లోకమును జయించను. దేవుడు స్వయంగా చెప్తూ వస్తున్నాడు ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. ఇందాక అపొస్తలుడైన పౌలు చెప్పటమే కదా, ఇక్కడ దేవుడు స్వయంగా చెప్తూ వస్తున్నాడు ఈ లోకంలో మీకు శ్రమలు అయితే కలుగుతాయి, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పి చెప్తూ వస్తున్నాడు. ఇంకా చూస్తే 1 థెస్సలోనికి రాసిన పత్రిక 3:4 థెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2-4 కలిసింది, లాస్ట్ 2 లైన్లో ఉంది అన్నమాట, నేను చదువుతున్నాను చూడండి. అట్టి శ్రమలను అనుభవించుటకు మనం నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. లాస్ట్ 2 లైన్స్ 3:4 కలిసి ఉంది, లాస్ట్ 2 లైన్లో ఆ మాట రాయబడింది. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఎట్టి శ్రమలు? ఈ లోకంలో అనేకసార్లు దేవుని కొరకు నిలబడినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కాకినాడలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, పేరు చెప్పను. తన డిపార్ట్మెంట్లో బహుశా ఇరిగేషను R&B డిపార్ట్మెంట్ తను ఏఈగా వర్క్ చేశాడు. తను జాయిన్ అయిన మొదటి దినాన్ని నుంచి చివరికి రిటైర్డ్ అయ్యే దినం వరకు కూడా ఆయన ఏఈగానే రిటైర్డ్ అయ్యాడు. ఏఈ అంటే డిపార్ట్మెంట్ పోస్టులో అతి లోయెస్ట్ పోస్ట్ అన్నమాట. ఏఈకి పైన డిఈ ఉంటాడు, డిఈకి పైన ఈఈ ఉంటాడు, ఈకి పైన ఎస్సీ ఉంటాడు, ఎస్సీకి పైన సిఈ ఉంటాడు.
అంటే అన్నిటికన్నా కింద పోస్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేదా అసిస్టెంట్ ఇంజనీర్ అంటారు. తను ఎంతో సాక్ష్యం దేవుని కోసం యథార్థంగా నిలబడి ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నోసార్లు సస్పెండ్ కూడా అయ్యాడు. ఆయన సివిల్ ఇంజనీరు, చాలామంది తెలుసు బహుశా. తను జాయిన్ అయిన మొదటి దినాన్ని నుంచి చివరి రిటైర్డ్ అయ్యే వరకు కూడా అదే పోస్టులో రిటైర్డ్ అయ్యాడు. కానీ ఈ లోకంలో అనేక మంది కనీసం ఏ పోస్టుకి చేరి చివరి సిఈ పోస్టుకు కూడా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయా రిజర్వేషన్స్ని బట్టి కానీ లేదా ఆయా తనకున్న సీనియారిటీస్ని బట్టి కానీ. అయితే తను దేవుని కోసం యథార్థంగా నిలబడినప్పుడు అనేకసార్లు తృణీకరింపబడ్డాడు, అనేకసార్లు అవమానాలు పొందాడు. అయినా కూడా నా దేవుడు నా గొప్పవాడు అని చెప్పించి తన జీవితంలో దేవుని కొరకు యథార్థంగా నిలబడ్డాడు. చివరికి రిటైర్డ్ అయ్యే స్టేజ్కి కూడా తను ఏఈగానే రిటైర్డ్ అయ్యాడు. కారణం, ఈ లోకంలో ఉన్న జీవిస్తున్నప్పుడు దేవుని కొరకు కలిగే శ్రమల విషయంలో ఆయన ఎన్నడూ కూడా వెనుతిరిగి చూడలేదు దేవుని కోసం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అట్టి శ్రమలను అనుభవించుటకు మనం నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అట్టి శ్రమలు అంటే ఈ లోకంలో అనేక శ్రమలు కలుగుతాయి, అయినా కూడా అట్టి శ్రమలు అనుభవించడానికి మనం నియమింపబడిన వారం అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. తెసలోనికి రాసిన తిమ్మోతికి రాసిన పత్రిక 3:12, తిమ్మోతికి రాసిన 3:12 క్షమించండి, 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా హింస పొంద. సద్భక్తి అంటే మంచి భక్తి, దేవుని కొరకు యథార్థంగా నిలబడే పరిస్థితి. దేవుని కొరకు ఏ అవమానమైనా భరించాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా హింస పొందుతారు అని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ సెలవిస్తున్నమాట. ఈ లోకంలో దేవుని కొరకు మనకి లేఖనాల్లోనే ఉన్నాయి. డానియల్ గ్రంథం చూస్తే దేవుని కొరకు వాళ్ళు ఎంతగా ఎదురొడ్డి పోరాడుతూ వచ్చారో, దేవుని కొరకు ఒక ఛాలెంజింగ్గా వాళ్ళు జీవిస్తూ వచ్చారో మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారు హింస పొందుదురు అని చెప్పి దేవాదేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వర్లారా, ఇవన్నీ చూసినప్పుడు ఈ లోకంలో ఎక్కడ కూడా శ్రమలో మనం కుంగిపోకూడదు అని చెప్పి దేవాదేవుడు చెప్పగానే చెప్తూ వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2:10 చూస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చుతాను. ఎక్కడ మానవ జీవితంలో శ్రమలు సంభవించినా లేదా వాటి విషయంలో సణుక్కున్నా గొణుక్కున్నా వాటి విషయంలో నీవు వెనకంజ వేసినా ఆ జీవ కిరీటం మనం కోల్పోయేవారంగా ఉంటాం. దేవుడు స్పష్టంగా సెలవిస్తున్న మాట ఏంటంటే, మరణం వరకు శ్రమలు జీవితంలో సామాన్యమని చెప్తూ వస్తూ ఆ యొక్క శ్రమంలో కూడా నీవు నమ్మకంగా ఉండము, మరణం వరకు కూడా నీవు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పి చెప్తూ వస్తున్నాడు. సామెతలు 24:10 అంటాడు, శ్రమ దినమును నీవు కృంగిన ఎడల చేత కాని వాడు ఒకదు అంటాడు. సామెతల గ్రంథం 24:10, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు ఒకదువు, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. మన జీవితంలోనే వచ్చే శ్రమలకే మనం కృంగిపోయి డీలాపడిపోయి నిరుత్సాహపడిపోయి వెనుకంజ వేస్తే నిన్ను నన్ను దేవుడు రక్షించుకున్న ఉద్దేశం, ఈ లోకంలో అనేక మందిని సృష్టిలో ఉన్న సృష్టాలను పూజిస్తూ నిజ దేవుడు ఎవరో గుర్తెరుక, తమను సృష్టించిన వారిని ఎరుగుక, ఈ లోకంలో అనేక మంది జీవిస్తున్నారు, వారి మార్గం ఎటు వెళుతుందో తెలియని పరిస్థితిలో వారు ఉన్నారు, వారికి సువార్త చెప్పి రక్షించే విషయంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని చెప్పి లేఖనాలు సెలవిస్తూ వస్తున్నాడు.
అయితే నీకు నువ్వే కృంగిపోయి నువ్వు చేతకాని వాడు వగితే మరి నాశనములు జోగుచున్న వారిని రక్షించేవారు ఎవరు అని దేవాదేవుడికి సెలవిస్తూ వస్తున్నాడు. ఏమంటున్నాడు రెండో మాట, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నాశనమందు పడేవారంటే వాళ్ళ జీవిత మార్గం ఈ లోకయాత్ర అన్యులో ఈ లోకయాత్ర ముగిస్తే వాళ్ళ యొక్క ఆత్మ నిత్య నరకాగ్నికి అగ్నిగుండానికి పాతాళానికి గురై ఉంటుంది. వాళ్ళ గురించి మనం లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. మన బంధువుల గురించి మనం లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నాం. మన ఇరుగు పొరుగు వారి గురించి మనం లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నాం దేవునికి. కాబట్టి శ్రమదయంలో నీ కృంగితే నువ్వు చేతగాని వాడు చేతగాని వాడు అగుతువు అని చెప్పి దేవాదేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. కొంతమంది భక్తుల జీవితాలు మనం చూస్తూ వద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం, ఇక్కడ యాకోబు జీవితాన్ని మనం చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 2వ వచనం. ముప్పై ఐదు రెండు. మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకుని మనం లేచి బేతులకు వెళదాము. ఇక్కడి నుంచి గమనించండి, నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. యాకోబు ఏం సెలవిస్తూ వస్తున్నా అంటే, నా శ్రమదినంలో నాకు దేవాదేవుడు తోడై ఉన్నాడు. ఏంటి ఆ శ్రమదినం అంటే, తన అన్న అయిన యేషోవు నుంచి తను పారిపోయినప్పుడు తిరిగి తనతో తన యొక్క మనుషులను పంపిస్తూ వచ్చినప్పుడు 33వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఆ మాట. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు యేషోవును 400 మంది మనుషులను వచ్చుచుండ్రి. ఎప్పుడైతే ఆ పరిస్థితులు చూశాడో తను చాలా భయపడ్డాడు. చూడండి 3వ వచనంలో ఉంది ఆ మాట, తాను వారి ముందర వెళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలన సాగిన పడెను. అంటే ఎంతో భయంతో ఉన్నాడు, శ్రమతో ఉన్నాడు. అయితే చివరికి జరిగింది ఏంటి అక్కడ 4వ వచనం, అప్పుడు యేషోవు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. వారిద్దరు కన్నీళ్లు విడిచిరి, ఆనంద బాష్పములు విడిచిరి. ఎందుకంటే తన అన్న సైన్యంతో వస్తున్నాడు, ఏం చేస్తాడో అని చెప్పి చాలా భయపడ్డాడు. తన అన్న తన కలుసుకోకముందు 7 సార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, 7 సార్లు నేలను సాగిలపడి. ప్రియులరా, ఎంతో భయంకర పరిస్థితిలో తన శ్రమలో ఉన్నప్పుడు తనకు దేవుడు తోడై ఉన్నాడు. అంతేకాకుండా 34వ అధ్యాయం కూడా గమనిస్తే, తన కుమార్తె అయిన దీనా ఆ యొక్క కనాన దేశంలో ఉన్న కుమార్తెలను చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ హామోరు కుమారుడు షకేము తన్ను ఆ దీనాన్ని చెరపటం, తద్వారా మళ్ళీ సంధికి వచ్చి ఆ యొక్క హామోరు, నా కుమారుడు నీ కుమార్తె ఎందు చాలా కావాలని ఆశపడుతున్నాడు, దయచేసి నీ యొక్క కుమార్తె నా కుమారుడికి ఇచ్చి పెండ్లి చేయమని అడగటం. ఆ తర్వాత వీళ్ళు సున్నతి లేదే మేము మా బిడ్డలను మీకు ఇవ్వమని చెప్పి చెప్పటం, దానికైనా కూడా వాళ్ళు సిద్ధపడి సున్నతి చేయించుకోవటం, ఊరు మొత్తం కూడా సున్నతి చేయించుకుంటాం. అప్పటి వరకు యాకోబు యొక్క కుమారులైన లేవి షిమ్యోను కపటంగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఈ తండ్రికి తెలియకుండానే ఈ యొక్క షిమ్యోను లేవి ఇద్దరు వెళ్ళి ఆ యొక్క ఊరిలో ఉన్న మగవాళ్ళని అందరినీ కూడా సంహరిస్తారు. సంహరించిన తర్వాత చూడండి ఆ మాట 25వ వచనంలో ఉంది, 34:25, 3వ దినమున వారు బాధపడుచుండగా అనగా దీనా సహోదరుని షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని వారెవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. అప్పుడు యాకోబుకు వచ్చిన బాధ ఏంటంటే 30వ వచనంలో ఉందన్నమాట, అప్పుడు యాకోబు షిమ్యోను లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజీయులను అసహ్యంగా చేసిరి,
నా జనసంఖ్య కొంచెమే వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నా నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చాలా భయపడ్డాడు ప్రియులారా ఇంటి శ్రమల్లో కూడా యాకోబుకి దేవాదేవుడు సహాయం చేస్తూ వచ్చాడు మనకందరికీ తెలిసిన విషయమే ఇక్కడ 32వ అధ్యాయం చూస్తే తను రెండు గొప్ప అనుభవాల గుండా తను వెళ్ళినట్టు మనం చూస్తూ వచ్చాం మొదటి అధ్యాయం 32వ అధ్యాయం మొదటి వచనం చూస్తే తన దేవదూతలను ఎదుర్కొంటూ వచ్చాడు తద్వారా ఆ చోటికి మహనయమను అనుభవం మహనయమను పేరు పెడుతూ వచ్చాడు తర్వాత అదే 30వ వచనంలో చూస్తే నేను దేవుని ముఖాముఖిగా చూచితిని చదవండి దయచేసి 32:30 యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియోలు అని పేరు పెట్టను పెనియోలు అంటే దేవుని ముఖము అని ఇన్ని గొప్ప అనుభవాలు యాకోబు జీవితంలో ఉన్నాయి అయినా కూడా తను భయపడుతూ వచ్చాడు తన అన్నని విషయంలో అయితేనేమి తన కుమారులు చేసిన పని విషయంలో అయితేనేమి తను భయపడుతూ వచ్చాడు అట్టి శ్రమలో అట్టి భయములో దేవాదేవుడు తనకు తోడుకున్నాడు కాబట్టి తను కృతజ్ఞుడై అక్కడ బలిపీఠం కట్టించినట్టు మనం చూస్తూ వస్తాం కాబట్టి ప్రియులారా మనుషులంగా మన జీవితాల్లోనే కాదు ఆనాడు దేవుని యొక్క భక్తుల విషయాల్లో కూడా వాళ్ళ జీవితాల్లో శ్రమలు అనేకం సంభవిస్తూ వచ్చినాయి అయినా కూడా దేవుడు వారి పక్షంగా తోడై ఉంటూ వచ్చాడు తర్వాత యెఫ్తా యొక్క జీవితం మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 10:9 వచనం న్యాయాధిపతుల గ్రంథం 10:9 వచనం యోర్దాను దాటి కనుక ఇస్రాయేల్కు మిక్కిలి శ్రమ కలిగను ఇస్రాయేల్కు మిక్కిలి శ్రమ కలిగను ఎందుకు కలిగిందంటే 6వ వచనంలో ఉంది ఇస్రాయేల్ యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అష్టారోతులు అను సిరియుల దేవతలను సిదోనియుల దేవతలను మోయాబీల దేవతలను అమ్మోనియుల దేవతలను ఫిలిప్తీయుల దేవతలను పూజించుచూ వచ్చేరి ఆ పరిస్థితుల్లో ఇస్రాయేల్కి చాలా శ్రమ కలుగుతూ వచ్చింది ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు దేవుని సేవింపకుండా అన్ని దేవతలను వాళ్ళు సేవిస్తూ వచ్చినప్పుడు తర్వాత 10వ వచనంలోకి వచ్చేసరికి వాళ్ళు ఏమంటారో చూడండి అప్పుడు ఇస్రాయేళ్ళు మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా వాళ్ళు యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు యెఫ్తాను ఏర్పరచుకొని వాళ్ళపైన విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు ఇస్రాయేళ్ళు ఇక్కడ వాళ్ళు చేసిన తప్పు తిరిగి మళ్ళీ నిజదేవుడని యెహోవాకు వాళ్ళు తిరుగుతూ వచ్చారు తిరిగినప్పుడు వాళ్ళు పాపములు వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకుంటూ వచ్చారు నీ సన్నిధిలో మేము పాపం చేసి ఉన్నాము నిన్ను కాక వేరే దేవుని మేము సేవిస్తూ వచ్చాం కాబట్టి మేము శ్రమలో పడి ఉన్నామని చెప్పి వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చినప్పుడు వారి మొరను దేవుడు ఆలకించిన వాడుగా ఉంటూ ఉన్నాడు తర్వాత యెహోషాపాతు ప్రార్థన చూస్తే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం ఎనిమిదవ వచనం మేము నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడ్ల నీవు ఆలకించి మమ్మను రక్షించదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ అంటే శ్రమల్లో మేము ఉన్నప్పుడు నీవు ఖచ్చితంగా మా ప్రార్థన ఆలకిస్తావు అని చెప్పి వాళ్ళు ముందుగానే దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ అక్కడ పరిశుద్ధ స్థలమును వారు కట్టించినట్లు మనం చూస్తూ వస్తాం ఇక్కడ యెహోషాపాత్ పరిస్థితి మనకు తెలుసు 12వ వచనంలో మాట స్పష్టంగా ఉంది మా దేవా వారికి తీర్పు తీర్చవా మా మీద వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు ఏమి చేయటకు మాకు తోచదు నీవే మా దిక్కు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఇంకా అంతేకాకుండా 15వ వచనంలో కూడా యూదావారులారా యెరూషలేం కాపురస్తులారా యెహోషాపాత్ రాజా మీరందరూ ఆలకించుడి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును ఆ రీతిగానే వారి పక్షంగా దేవుడు
వారి తోడుగా ఉండి 22వ వచనంలో ఉంది వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకిని వచ్చిన అమోలి మీదను మోయాబీయుల మీదను సేయరు మన్య వాసుల మీదను మాటుగాండ్రను పెట్టాను కనుక వారు హతులైరి దేవుని సన్నిధిలో నీవే మాకు దిక్కు వేరే దిక్కు లేదు అని చెప్పి తనున్న శ్రమలో నుంచి యెహోషాపాత్ దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు శత్రుపై యెహోషాపాత్కి వారి రాజ్యంలో విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు తర్వాత రాజ్యం ఎంతో నెమ్మదిగా ఉన్నట్టు మనం కింద చూస్తూ వస్తాం అంతేకాకుండా శత్రువుపై విజయాన్ని అనుగ్రహించడమే కాకుండా వారి యొక్క కొల్ల సొమ్ము విస్తారంగా వీళ్ళు దోచుకుంటూ వచ్చినట్టు మనం చూస్తూ వస్తాం కింద వచనముల్లో అంటే మన అంశం ఏంటంటే యెహోషాపాతు తన శత్రు విషయంలో తన శ్రమలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో తను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో తను ప్రార్థిస్తూ వచ్చాడు దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా ఆలకిస్తాడని చెప్పి అక్కడ పరిశుద్ధ స్థలం నిర్మిస్తూ వచ్చారు కాబట్టి నిజంగానే యథార్థంగానే దేవుడు వారి ప్రార్థన ఆలకించిన వాడుగా ఉన్నాడు శత్రుపై విజయం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు అంతేకాకుండా వారి రాజ్యంలో శాంతిని నెలకొల్పిన వాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మన జీవితంలో కూడా వచ్చే ప్రతి శ్రమలో కూడా దేవుడు ఖచ్చితంగా మనకు కూడా సహాయం చేయగల దేవుడు ఇంకొక ప్రార్థన చూసుకొని మనం ముందుకు వెళదాం మనిషే ప్రార్థన 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం మనిషే చేసిన ప్రార్థన 12వ వచనం 13వ వచనం వారి దేవుని యెహోవాకు ప్రతిమాలుకొని తమ పితరుల దేవుని సన్నిధిని బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోకి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడు ఎందుకంటే దేవుడై ఉన్నాడని ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చిందంటే చివరిలో ముందంతా కూడా ఇందాక మనం చూస్తూ వచ్చాం వీళ్ళు కూడా ఈ యొక్క మనిషి అన్య దేవతలను పూజిస్తూ దేవుని గురైన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం చూడండి 2వ వచనం లాస్ట్లో ఉందన్నమాట 33:2 ఇతడు ఇస్రాయేల్ ఎదుటను యెహోవా వెళ్ళగొట్టిన అన్య జనులు చేసిన హేయక్రియలను అనుసరించు యెహోవా దృష్టికి చెడునర్తన నడిచను ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠం నిలిపి దేవతాస్తంభములను చేయించి ఆకాశ నక్షత్రాలన్నింటినీ పూజించి కొలిచాను దేవుని విడిచిపెట్టి తను విగ్రహం వైపు మళ్ళినప్పుడు ఆ దేశంలో శ్రమలు సంభవించినాయి ఆ పరిస్థితుల్లో తిరిగి యెహోవా తప్ప దేవుడు లేడని చెప్పి తను తాను తగ్గించుకొని మనిషి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యెహోవా దేవుడని తను తప్పించగల దేవుడని ఆ శ్రమల నుంచి తను విడిపించగల దేవుడని కాబట్టి తను తెలుసుకుంటూ వచ్చాడు అందుకే 12వ వచనం 13వ వచనం మళ్ళొకసారి చదువుకుందాం అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తమ పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా అంటే చివరికి వచ్చి ముందు తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు దేవతలకు పూజిస్తూ వచ్చాడు తనకిష్టమైన మార్గంకి వెళుతూ వచ్చాడు చివరికి అన్నిటి మీద తను అపజయాన్ని పొందుతూ వచ్చినప్పుడు చివరికప్పుడు దేవుని సన్నిధి తను వస్తూ ఆ మాట అంటూ ఉన్నాడు యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా అప్పుడు దేవుని సన్నిధిలో తను ప్రార్థిస్తూ వచ్చాడు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఆయన అతని విన్నపంలో ఆలకించి యెరూషలేముకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడైనాడని మనిషే తెలుసుకొనిను కాబట్టి ప్రియులారా ఈ యొక్క భక్తుల జీవితాల్లో మనం చూసినప్పుడు వాళ్ళకు కలిగిన శ్రమల్లో వాళ్ళకు కలిగిన వేదనల్లో దేవుడు వారికి తోడుకుంటూ వచ్చాడు అంతేకాకుండా దావీదు మహారాజు అంటాడు కీర్తన 75వ వచనంలో నేను శ్రమల పాలై దీనుడినైతిని అంటాడు ఆ యొక్క శ్రమలు మనల్ని ఏ స్థితికి తీసుకెళ్ళడం వెళ్తాయి అంటే దీనస్థితికి తీసుకుని వెళ్తాయి కీర్తనలు 75 నేను శ్రమల పాలై దీనుడినైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నేను శ్రమల పాలై దీనుడినైతిని నన్ను రక్షించుటకు త్వరపడిను ఈ శ్రమలు మనకు విధేయత నేర్పిస్తాయి దీనస్థితిని తీసుకుని వస్తాయి అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా తను సెలవిస్తున్న మాట చూడండి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కుమారుడయుండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారే తన జీవితంలో శ్రమలు పొందుతూ వచ్చాడు అయితే ఆ శ్రమల ద్వారా తను ఏమి నేర్చుకున్నాడంట
విధేయత నేర్చుకున్నాడు. యాకోబు పత్రికను మనం చూస్తాం కదా, ఆయన బలిష్టమైన హస్తాల కింద దీన మనస్కులైండుడి దేవుడు తగిన కాలంలో మిమ్మను హెచ్చించును అంటాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారే తన యొక్క జీవితంలో జరిగిన శ్రమలన్నిటి విషయంలో సంభవించిన పరిస్థితుల్లో తన దీనుడైటు విధేయత నేర్చుకున్నాను అంటాడు. ఇంకా 7వ వచనంలో చూస్తే, శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఆయన దేవుని కుమారుడైండి కూడా తను ఒక్క మాట ప్రార్థన చేస్తే తండ్రి తను తప్పించగలడు. అయినా కూడా తను దీనుడై ఎంతో రోదనంతో తను ప్రార్థన చేసి వచ్చినట్టు మనం చూస్తూ వస్తాం ప్రియులరా. కాబట్టి శ్రమలు మన జీవితంలో ఒక భాగమని చెప్పి అపొస్తలైన పౌలు సెలవిస్తూ వచ్చాడు. అంతేకాకుండా భక్తుల జీవితాలు మనం చూస్తూ వచ్చినప్పుడు యోనా గ్రంథం మనం చూస్తూ వస్తే, తను దేవుడు చెప్పిన ఆజ్ఞను తప్పిపోయి తర్షిష్కి తను పారిపోయినప్పుడు ఆ ఓడ నావికుడు ఒక అన్యుని చేత ఒక ప్రవక్త అయిన యోనా అనిపించుకున్న మాట ఏంటంటే, ఓయి నిద్రపోత. ప్రియులారు, అక్కడ సంభవించిన పరిస్థితులు చీటీలు వేయటం, ఆ చీటి యోనా పేరును రావటం. అప్పుడు యోనా దగ్గరికి వెళ్ళి, నీవెవరు, నీవెక్కడికి వెళుతున్నావు, ఏంటి అంటే, నేను భూమికి ఆకాశం సృష్టికర్త అయిన దేవుని బిడ్డను, నేను దేవుడికి ఇచ్చేయమన్నా నేను ఇలా చేశాను కాబట్టి ఇది నా వల్ల సంభవించింది అంటాం. నన్ను ఓడ నుంచి బయట పారవేయండి అని చెప్పటం, మత్స్యంకు ఆజ్ఞ ఇవ్వటం, మత్స్యం వచ్చి తన మింగటం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి తన ప్రార్థన మనకు కనిపిస్తుంది. చేప కడుపులో నుంచి, మత్స్యం కడుపులో నుంచి తను ఏ రీతిగా మొరపెడుతూ వచ్చాడో, కరుళ్ళును నాచును నన్ను చుట్టుకుని ఉన్నవి, శ్రమంలో నేను ఇరుకును పడి ఉన్నాను అని చెప్పి లాస్ట్కి వచ్చేసరికి నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అంటాడు. అట్లనే దేవాదేవుడు తన ప్రార్థన ఆలకించడం, మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు తను వచ్చి ఒడ్డుకు వచ్చి యోనాని కక్కివేయటం, తిరిగి తను దేవుడు ఆజ్ఞాపించిన మేరకు నినవేకి వెళ్ళటం, సువార్తను ప్రకటించటం, ఆ నినవే ప్రజలంతా కూడా ఉపవాస దినం చాటించి రక్షింపబడటం అంతా కూడా మనకు తెలుసు. అయితే ఈ అంశం ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి తను శ్రమలో ఉన్నప్పుడు అప్పటి వరకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చలేదు, దేవుడు ఒక మాట చెప్తాను ఇంకొకటి చేశాడు. తిరిగి ఆ యొక్క శ్రమలో పడిన తర్వాత చేప కడుపులో నుంచి, మత్స్యం కడుపులో నుంచి తను విజ్ఞాపన చేసిన ప్రార్థన మనకు తెలుసు. కాబట్టి మన జీవితంలో కూడా అనేకసార్లు మన ఇష్టానుసారంగా జీవించి మనకిష్టమైన దారులకు తొలగిపోయి ఇష్టమైనది కావాలని కోరుకున్నప్పుడు, తిరిగి అది కానప్పుడు దేవుని సన్నిధికి వచ్చేవారం ఉన్నాం, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా, లేదా వీటి నుంచి నన్ను తప్పించు అని చెప్పి అనేకసార్లు మన శ్రమలో దీనులమై మనం దేవుని సన్నిధిలో మొరపెట్టిన వారమే. కాబట్టి ప్రియమైన వీటన్నిటి విషయంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, శ్రమయందు ఓర్పు కలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. శ్రమయందు ఓర్పు కలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. చూడండి, కీర్తన గ్రంథం 91:15 శ్రమలో నేను నాకు తోడై ఉన్నాను అని చెప్పి దేవాదేవుడు సెలవిస్తూ వస్తాడు. 91:15 కీర్తనలు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరచను. ఇన్ని గొప్ప వాగ్దానాలు దేవుడు చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడు ఆ శ్రమలో దేవునికి మనం మొరపెడితే నేను అతనికి తోడై ఉంటాను అంటున్నాడు. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను అని చెప్పి దేవాదేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. 119వ కీర్తన, దావీదు మహారాజు తను 119వ కీర్తన 67వ వచనంలో చూస్తే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు ఎప్పుడైతే నా జీవితంలో శ్రమలు లేవో, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ వచ్చాను ప్రభా, ఎప్పుడైతే నా జీవితంలో శ్రమ వచ్చిందో నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని చెప్పి కీర్తనకారుడైన దావీదు మహారాజు ఇక్కడ సెలవిస్తూ వస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడు దేవుని చెంత, దేవుని వాక్యం చెంత, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకుంటూ వస్తే దేవుడు ఖచ్చితంగా మనకు జవాబును అనుగ్రహించగలడు. చివరిగా మరొక మాట చూసుకుందాం. 2వ అక్కడ సూచక్రియలు, మత్తయి సువార్త 24 అధ్యాయంలో కూడా అక్కడ శ్రమ గురించి చెప్తూ వస్తూ 24 అధ్యాయం మత్తయి సువార్త, దేవుని యొక్క 2వ అక్కడ సూచక్రియల్లో
మత్తయి సువార్త 24:19-20. అయ్యో, ఆ దినముల్లో గర్భిణీ స్త్రీలకును పాలిచ్చే వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవల్లని ప్రార్థించుడి. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క రాకడలో ఆ దినములో పాలిచ్చే వారికి అయితేనేమి, గర్భిణీ స్త్రీలకు అయితేమి మహాశ్రమ అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. అయితే అట్టి దినాలు చలికాలమందైనా కానీ విశ్రాంతి దినమందై అంటే పరిశుద్ధ దినమైన ఆ దినమందకన్నా కూడా రాకుండా ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉండాలని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం చదువుకున్న లేఖన భాగాల్లో రోమపత్రిక 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని చెప్పి అపోస్తలుడైన పౌలు రోమీయులకు చదివిస్తూ వస్తున్నాడు. అదే మన జీవితంలో కూడా శ్రమలు ఆయన పక్షంగా మనకి అనుగ్రహించనని చెప్పి, క్రీస్తు యేసునందు సద్బద్ధ బ్రతుకును ఉద్దేశించిన వారు హింస పొందుదురు అని చెప్పి, ఇట్టి శ్రమలు అనుభవించిన వారికే మనం తగిన వారం అని చెప్పి అనేక మాటలు మనం చూసుకుంటూ వచ్చాం. అన్నిటికంటే ముఖ్యంగా శ్రమ దినమున నీవు కృంగిని ఎడ్ల చేతగాని వాడవగదు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ వస్తున్నాయి. కాబట్టి మన శ్రమ దినాల్లో ఎక్కడ కూడా మనకు వచ్చే శ్రమల విషయంలో మనం ఎక్కడ కృంగిపోకుండా దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ వచ్చినట్టయితే, దేవాదేవుడు నహము గ్రంథం 1:7 ఒకసారి చూడండి, మీకు ఆ తర్వాత ఉంటుంది. పేజీ సంఖ్య 768 1:7 శ్రమదినమును నాకు ఆయన ఆశ్రయ దుర్గము అని చెప్పి సెలవిస్తూ వస్తున్నాడు. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. శ్రమదినమందు ఆయన మనకు ఆశ్రయ దుర్గము. కాబట్టి మనం ఎక్కడా కూడా నిరుత్సాహానికి గురి కాకుండా, అసహనానికి గురి కాకుండా, నిరాశపడకుండా దేవుని సన్నిధిలో వచ్చిన శ్రమల నిమిత్తం మనం ప్రార్థించి వచ్చినట్టయితే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన నుంచి మనకు విడిపించగలడు. దేవుని సన్నిధిలో ప్రార్థనలు కొనసాగదాం.